ఈవినింగ్ గైస్, వెరీ బ్యాడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ బసవరాజు. బాధాకర సంఘటన ఏంటంటే, నడి రోడ్డు మీద కన్న తండ్రినే కాలుతో ఎగిరెగిరి తన్నడం. సాధారణంగా తల్లి గర్భంతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న శిశువులు కాలుతో తంతూ ఉంటారు, అది తల్లికి ఆనందం. కానీ అదే తల్లిదండ్రులను ముసలి వాళ్ళను కూడా చూడకుండా ఆస్తి కోసం నడి రోడ్డు మీద కాలుతో ఎగిరెగిరి తన్నడం, మరీ కొట్టడం అంటే అది ఆ తల్లిదండ్రులకు నరకం. అసలు విషయం ఏంటంటే, 85 ఏళ్ళ వ్యక్తి ఏకంగా ఉరితాడు పట్టుకొని కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వండి అంటూ పోలీసులను అడుక్కుంటున్నాడు. కారణం, తన ఆస్తి మొత్తం తన ముగ్గురు కొడుకులు లాక్కుంది కాక పొలము ఇల్లు కూతురికి రాసిస్తున్నాడనే కోపంతో నడి రోడ్డును కూడా చూడకుండా కాలుతో ఎగిరెగిరి మరీ తన్నారంట. ఎంత దారుణం కాకపోతే, ఏదో సామెత చెప్పినట్లు 3 ఏళ్ళు కసరత్తు చేసి మూలన్న ముసలమ్మ కొట్టినట్టు ఉంది వీరి వ్యవహారం. సారీ గైస్, సో శాడ్. ఇలాంటి దారుణాలు సమాజంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి డబ్బే ప్రధానం అన్నట్టుగా తయారైంది సమాజం. సారీ ఫ్రెండ్స్, వెరీ వెరీ సారీ.